9,140 రూపాయలు మీకు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ పిల్లలకు కానీ భర్తకు కానీ 9,140 రూపాయలు ఇంతవరకు వచ్చింది. ఏదో ఒక 1,00,000 రూపాయలు దాదాపు ప్రభుత్వం ఒక కుటుంబానికి సాయం చేస్తే అవ్వండాలి. ఎన్ని మాటలు ఇస్తున్నారు కదా 98 రూపాయలకు వచ్చే ఆయిల్ ప్యాకెట్ 200 రూపాయలు చేసినాడే డబల్ మా డబ్బు తీసుకొని మాకు ఇస్తున్నారే ప్రభుత్వం మాకు ఇచ్చింది ఏముంది ప్రభుత్వం చేస్తుంది కదా ఈడ ఎంత ఉందో ఆయిల్ చెప్తారు హైదరాబాద్ లో ఎంత ఉంది బెంగళూరు లో మళ్ళీ అదే మరి చేస్తున్నారు కదా మళ్ళీ మాకి వాళ్ళు చేతుంటే ఇచ్చింది 1 రూపాయి వినే ఓపిక లేకుంటే గౌరీ వినే ఓపిక లేకుంటే ఎట్లమ్మా మీరు ఇప్పుడు మీకు ప్రభుత్వం మంచి మంచి 1,00,000 రూపాయలు మీ కుటుంబానికి సాయం అనేది అందించిందమ్మా. ఎన్నో కష్టమైన కాలం ఆయిల్ ధరలు పెరిగినాయంటే ఆయిల్ ధరలు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు భారతదేశం అంతా పెరిగింది. పెట్రోల్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంతా పెరిగింది. గ్యాస్ ధరలు పెరిగినాయంటే భారతదేశం అంతా పెరిగింది. మీరు భారతదేశం అంతా పెరిగిందని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటగట్టడం అనేది బాధ్యత అంటే మా డబ్బు మాకు ఇచ్చేదానికి ఏం సార్ అంతే కదా చెత్త చేయడానికి 60 రూపాయలు వసూలు చేయాలని చూస్తుంది చూడమ్మా. మళ్ళీ ఇప్పుడు మీకు డోన్ లో కొత్త కొత్త రోడ్లు ఎక్కడెక్కడ వచ్చినాయి మాకేం తెలుసు మేము ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి మాకేం తిరిగితే కదా మనకి బయటకు వస్తే కదా మనకి రోడ్లు కనబడతాయి ఒక్కసారి పాంప్లెట్ పాంప్లెట్ బయటకు రాకుండా అంటే